అనుకుంటున్నారా? అయితే తెలుసుకోవాల్సిన విషయాలు. ఉల్లిపాయని సాధారణంగా ప్రతిరోజు వంటల్లో వేస్తూ ఉంటాం. ఉల్లిపాయ శాస్త్రీయ నామం ఆలియం సీపా. భారతీయులు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే వాడుతున్నారు. ఉల్లిపాయని వంటల్లో ఏదో రుచి కోసం వేస్తామని అనుకుంటాం, కానీ దీనివల్ల మనకు జరిగే మంచి మాత్రం 100లో 10 మందికి కూడా తెలియదు. ఉల్లిపాయని కోసేటప్పుడు ఎన్ని కన్నీళ్లు తెప్పిస్తుందో మనకు అంతకు మించి మేలుని చేస్తుంది. ఉల్లి చేసే మేలు తల్లి చేయదని అంటారు. ప్రతిరోజు ఒక పచ్చి ఉల్లిపాయను తింటే డాక్టర్ అవసరం ఉండదని ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలో తేలింది. ఉల్లిపాయలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్ఫరస్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నుంచి దుర్వాసన వస్తుందని చాలామంది ఉల్లిపాయను తినడానికి ఇష్టపడరు. అటువంటి వారు ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఉల్లిపాయను తినడం అలవాటు చేసుకుంటారు. దంతక్షయాన్ని మరియు దంతాల్లో ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయ ముక్కలను నోట్లో వేసుకుని 2 నిమిషాలు నమిలితే నోటి మూలల్లో ఉన్న సూక్ష్మక్రిములను నశింపచేసి దంతక్షయాన్ని తొలగిస్తుంది. పంటి నొప్పితో బాధపడేవారు చిన్న ఉల్లిపాయ ముక్కను నమిలితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ రక్తం గడ్డకట్టకుండా పలుచగా ఉండేలా చేసి రక్త కణాలన్నిటికీ ప్రసరించేలా చేస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. గుండె జబ్బులతోనూ బీపీతోనూ బాధపడే వాళ్ళు రోజు 100 గ్రాముల ఉల్లిని తీసుకోవడం చాలా మంచిది. మొటిమల సమస్యతో బాధపడుతున్నప్పుడు ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయ పేస్ట్ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్నప్పుడు 1 స్పూన్ ఉల్లి రసంతో 1 స్పూన్ తేనె కలిపి తాగితే దగ్గు నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ మంచి కీటకనాశిని అని చెప్పవచ్చు. పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఉల్లిపాయ పేస్ట్ని రాస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయలో క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించే చురుకైన సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్నాయి.